అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? దారుణంగా సుపరాడైన వ్యక్తిని దారుణంగా శ్రీనివాసరెడ్డి కొంతమంది కలిసి దీన్ని రాత్రి 12:30 సమయంలో హత్య చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరిగితే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తిరగబడాల్సిన రోజులు దగ్గరలో ఉంది. తిరగబడతాం కూడా అవసరమైతే భయపడం. మేము అంత దూరం రాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో ఎన్నో అసెంబ్లీలో సాక్షిగా మేము ఎక్కడ కానీ జరగని ఏమైనా జరిగితే చర్యలు తీసుకుంటాం, మా నాయకులైన సరే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి బయటికేమో ఒక మాట చెప్తూ లోపల జరుగుతున్న దుర్మార్గులు కారకులు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారా, లేకపోతే లోకేష్ గారా, లేకపోతే సీఎం గారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క దుర్మార్గం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ గ్రామంలో దాదాపు తెలిసి కొన్ని హత్యలు తెలియక ఎన్నో హత్యలు, తెలియని హత్యలు ఎన్నో రకాలుగా బయటపడినట్టు హత్యలు ఎన్నో ఉన్నాయి. దీని దుర్మార్గానికి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రిగా, ఎందుకంటే అన్ని రకాలుగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి. ఇతని గురించి 59 కేసులు ఉన్నాయి. ఇతని గురించి బాగా ఎంక్వైరీ చేయించండి. ఇతను ఎన్నో భూ కబ్జాలు చేశాడు. ఫ్యాక్టరీ ఈరోజు ఫ్యాక్టరీ కట్టినటువంటి ప్రాంతం కూడా అంతా కూడా ఆక్యుపై చేశాడు ప్రజల్ది. ఆ స్థలాన్ని అదే గోడౌన్లు కట్టినటువంటి స్థలం కూడా ఈ గ్రామస్తులది బెదిరించి లాక్కోవడం జరిగింది. గతంలో ఫ్లాట్లు వేసి ఫ్లాట్లను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో 2001-2002 మధ్యలో రామలింగారెడ్డి డబల్ మర్డర్ జరిగింది. ఇతను హత్యా రాజకీయాలతోనే బెదిరించుకొని ఈ యొక్క భయపడించుకొని ఈ గ్రామంలో ఓట్లు వేయకుండా మనశ్శాంతి లేకుండా ప్రజలను పెట్టడం వల్ల మొన్న ఎలక్షన్లలో తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఓట్లు వేయడం వల్ల దాదాపు 1400 మెజార్టీ వన్ సైడ్గా వచ్చే ఓట్లు, మొన్న 141 ఓట్లు మాత్రమే అందరూ తిరగబడి వేయడం వల్ల ఈరోజు సహించలేని పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి, దాని అనుచరులు కూడా భాస్కర్ రెడ్డి అని ఆయన అంటే తిరుగుతూ ఉంటాడు. భాస్కర్ రెడ్డి కూడా దీనికి అంత కారకుడు. ఈ రకాలుగా ఎంతోమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరి గ్రామ సంబంధించిన బంధువులు, ఎంతోమంది నాయకులు కూడా హత్యలు పాల్గొని దుర్మార్గంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని వల్ల దాయాది ఆయన బుడ్డారెడ్డి పెద్దిరెడ్డి ఆయన ఇంటి పేరు కూడా అతనికి దాయాది కూడా వాళ్ళని ఎక్కడో పొలం లాక్కొని మన ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓట్లు వేయించాడనే ఉద్దేశం అతనిపైన ఈరోజు జయనార్పు రెడ్డి అనే వ్యక్తి దాదాపు 35-40 సంవత్సరాల నుంచి జీవనం చేయిస్తున్నటువంటి తన స్థలాన్ని లాక్కోవాలని, అతనికి బెదిరించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా అతను బెదరక అదరక ఈ గ్రామంలో నిలబడ్డాడనే ఉద్దేశం. అతన్ని అతమార్చాలని రాత్రి వస్తే అతను ఆ రోజు అప్పుడుగానే పక్కకు ఉండడం వల్ల ఆ రోజు నిన్న రాత్రి చంపలేక సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఇంటికి వెళ్ళి దారుణంగా భార్యను నరికి అదేవిధంగా బయటికి లాక్కొచ్చి నడి బజార్లో హత్య చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనని అడుగుతూ ఉన్నాం మేము. రెడ్ బుక్ ఈ గ్రామంలో అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నార్పిడి కానీ పెద్దిరెడ్డి కానీ ఇంకో కొంతమంది చెప్పిన మళ్ళీ హత్య చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి గన్మెన్లను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా, మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. అన్ని రకాలుగా మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను కాపాడుకుంటామని తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం జరిగినా, ఏ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ కార్యకర్తగా అన్యాయం జరిగినా, ఎక్కడైనా జరిగిన ఢిల్లీలో మన ధర్నా చేశాం. ఇలాంటి సంఘటనలు మమ్మల్ని కూడా మీరందరూ కలిసి 2 జిల్లాల్లో నాయకులందరూ కలిసి మీరు ఇలాంటి సంఘటనలను ధైర్యంగా ఎదుర్కోండి, మీరందరూ ముందుగా వెళ్ళండి. కానీ కొడుకు మన ఏజెంట్ కూర్చున్నాడు ఎలక్షన్లలో. గతంలో ఈ ఊర్లో ఎవరు అతనికి అడ్డదుపు లేదు. 20-25 సంవత్సరాల నుంచి ఒకటే విధంగా వన్ సైడ్గా ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాడు. భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని ఓట్లు వేయనిచ్చేయలేదు, ఓట్లు రిగ్గింగ్ చేసుకొని చేసేవాడు గతంలో. అటువంటిది ఈరోజు ఎదిరించడం వల్ల ఈ యొక్క బలిజే సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఈరోజు దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆయన పేదవాడు, చాలా పేదవాడు. అతనికి రాజకీయాలకు సంబంధమే లేదు. అతను జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి మమకారము ప్రేమతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించాలనే ఉద్దేశంతో ఆ రోజు తన కొడుకులు, తను
మద్దతు తెలిపినందుకు ఈరోజు హత్య చేయడం జరిగింది దారుణంగా. ఆ విధంగా గ్రామాన్ని ఏదో విధంగా భయప్రాంతాలకు గురి చేసి గ్రామాన్ని అందరినీ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ గ్రామం వదిలిపెట్టి పోవాలని బెదిరించడం జరుగుతూ ఉంది. ఎవరు బెదరాల్సిన సమాచారం మీకు రాత్రి ఏం జరిగింది? రాత్రి ఏం జరిగింది మీకున్న సమాచారం? మాకునే సమాచారం పోలీసులు వచ్చారు, అదే సమయంలో పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎస్ఐ నలుగురు అంటే పక్కకు దొబ్బేసి వాళ్ళని ఎస్ఐని నలుగురు కానిస్టేబుల్ని బయటికి తోసేసి మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి అంటూ పెడతాం, ఏనా కొడుకులు అడ్డం వస్తారో, మిమ్మల్ని ఎవరు కాపాడతారని చెప్పి కానిస్టేబుల్ని కొట్టడం కూడా జరిగింది. అదేంటంటే డిపార్ట్మెంట్ పరువు అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసులు ఉండి కూడా ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయంటే దీని వెనక ఎవరున్నారని మా ప్రశ్న. ఒకటే ప్రశ్న, ఈరోజు రకరకాలుగా మా మీదనే వాళ్ళు వాళ్ళే సరిపోక భూతగాదాలు ఉన్నాయి. గతంలో ఏవో సరిపోక వీళ్ళే చంపుకున్నారు. ఈ రకంగా డ్రామాలు వేస్తూ ఎన్నో రకాలుగా మా మీదనే నిందలు వేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఏదన్నా చేసిన వాళ్ళం అయితే ఇంత ఊళ్ళో రానియరు మమ్మల్ని ఎవరు. ఈ హత్యలు ఇలాంటివి మాకు ఏమాత్రం సంబంధం ఉన్నా మేము ఈ ఊర్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు ఒకటి చెప్తా ఉన్నాం, మేము ఎన్నంటి ఉంటాం, ఎవరు ఏ సందర్భంలో ఏమి జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.